నిజంగా మనం చూసేది కలంటవా? కలైనా నిజమైనా వాడు బాధ్యతను తీసుకున్నాడు. మళ్ళీ ఆ దరిద్రం మన నెత్తి మీద కట్టకుండా దీంతో సరిపోతే బాగుంటుంది. అవును దేవుడా, నువ్వే కాపాడావు. సులభంగా తప్పించుకోలేరు. ఇంత దూరం మీ ఇద్దరిని వెతుకుంటూ నేను మీ సీమా తిరిగిన దానికి ఏం అర్థం సార్? ఇంకొక విషయం, ఇది మన మధ్యలోనే మాట్లాడుకుంటే బాగోదు. ఒక చోటుకెళ్ళి కావాల్సిన వాళ్ళని చూసి కావాల్సిన విధానంగా మిమ్మల్ని విచారించితే దొరకాల్సింది దొరుకుతుంది. వాళ్ళు వచ్చి చూసి తిరిగి వెళ్ళిపోయి, మా అల్లుడి ఒక ఇల్లు ఒకటి ఉంది, ప్రస్తుతానికి మిమ్మల్ని అక్కడ వదులుతాను. నేను కోర్టు వరకు వెళ్ళొస్తాను. కొన్ని అర్జెంట్ కేసులు డిస్పోజ్ చేయాలి, నేను మధ్యాహ్నం లోపల వచ్చేస్తాను. ముందు వచ్చి కూర్చోండి. అది ఏంటంటే సార్, మనకు కావాల్సిన వాళ్ళ గురించి ఇక్కడ సార్ దగ్గర. మీలో ఎవరు ఓమన్ కుట్టనాయర్? నేనేనండి. విశ్వనాథన్ ఎవరు? చూడటానికి అందంగా ఉంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారా? అంతే కదా. మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు, వాళ్ళు లిఫ్ట్ అడిగారు, ఇచ్చాం అంతే. 2 రోజులైనా కూడా మీకు లిఫ్ట్ పూర్తి కాలేదా? అది కాదు, అదేంటంటే సార్, అది వచ్చి వాళ్ళు ఇష్టపడినందువల్ల, మాకు నచ్చినందువల్ల అంతే సార్, వేరేమీ లేదు. షట్ అప్. మీరు చెప్పే కథలన్నీ నేను నమ్ముతాను, కానీ ఒకే ఒక ప్రశ్న, సమాధానం చెప్పండి. ఆ అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పుడు లాయర్ సత్య ఇంట్లోనే ఉన్నారు. మీరే కదా ఇప్పుడు చెప్పింది, ఆయన మార్చి మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలంటే అతను ఎందుకు అలా మాట్లాడారో తెలియలేదు. అతను బాగా నాకు తెలుసు కాబట్టి అక్కడ వదిలాం. ఆయన ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటారు, లేకపోతే కోర్టులో ఉంటాడు. చెప్పింది నిజమైతే ఇక్కడికి వచ్చినట్టుగానే 2 కాళ్ళతో ఇద్దరూ వెళ్ళొచ్చు. లేదనుకో. కేసు రద్దు చేశారు. ఎలా రద్దు చేశారో మీకు తెలుసా? ఈ కేసులో పిలుచుకొచ్చిన ఐవిట్నెస్కు చూపు లేదని మీరు చెప్పారు. దానికి జడ్జి అదిరిపోయాడు. ఊరికే కేసు రద్దు చేయలేదు, అది మీరు మర్చిపోకండి. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇంటికి వెళ్ళాం, అక్కడ లేరు మీరు, అందుకే ఇక్కడికి వచ్చాం. బయలుదేరండి. ఎక్కడికి? చేయాల్సిందంతా చేసి చివరికి ఎక్కడికని అడుగుతారా? మేము ఎందుకు వచ్చామో మీకు బాగా తెలుసు. 4 మీ పరువు పోకూడదు అనుకుంటే మర్యాదగా వచ్చి జీబ్ ఎక్కండి. ఇన్స్పెక్టర్, నాకు ఆ అమ్మాయిలకి ఏ సంబంధం లేదు. ఆ విషయం మీదే వచ్చానని మీకు ఎలా తెలుసు? లాయర్కి పోలీసులకి మధ్య గొడవ వద్దు సార్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి సత్య. స్టేషన్కి వెళదాం, సంబంధం ఉందో లేదో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్కి వెళ్ళొద్దు, నేను అమ్మాయిని చూపిస్తాను. వకీల్ గారు మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేయడం నేను చూసా. తిరిగి రావడానికి 3 అవుతుంది, అంతవరకు ఇంట్లోనే ఉంటారా? నిన్న చేసిన ప్రామిస్, 3 షోలు, నేను రెడీ. జాలీగా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి లాయర్కి తెలియకుండా అతను వచ్చే లోపల వచ్చేద్దాం. కిచెన్ వేపున్న దారి నుంచి వచ్చేయండి, సరేనా? అది తాళం వేస్తుంది, త్వరగా వచ్చేయండి. త్వరగా రా, టైం అవుతుంది. చూసి మెల్లిగా. త్వరగా త్వరగా కూర్చో కూర్చో, వెళదాం వెళదాం, ఎక్కువ ఎక్కువ కాళ్ళు. రండి.
రండి. రేఖ, గీత, తలుపు తీసే ఉంది, గేట్ లాక్ చేసింది, బయటి పోవాలంటే గోడ దూకెళ్ళాలి. పిచ్చాసుపట్ల కూడా దీనికంటే చాలా పెద్దది. అదే దూకేశారు, ఇది దాట్లేరా? పిచ్చాసుపత్రి, ఆ విషయం మీకు తెలియదు. సీమా, నేను వస్తాను. సీమా, సీమా, నేను వస్తాను, తొందరపడకు, నేను వస్తేనే ఆ పని అవుతుంది. సీమా, అక్కడే ఆగు, నేను వస్తానంటున్నానా? సీమా, నన్ను గుద్దే చౌకత హాస్పిటల్కి తీసుకెళ్ళు, వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. పద పద వెళ్దాం, బండి తీ త్వరగా. ఇదిగో దీన్నే కోఇన్సిడెన్స్ అంటారే. దిస్ ఇస్ మై లైఫ్ ఇన్సిడెంట్. చాలాసేపు అయిందా, నీకేమైందా? అందులో ఒకరు లాయర్ సార్. ఆ విషయం నాకు తెలిసేయా, లాయర్ అయితే కోర్టులో చూసుకో మనం. ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడ నేనే. అర్థమైందా? అయ్యో అమ్మ వచ్చేసిందా, అమ్మతో చచ్చిపోతున్నాను. తప్పించుకుపోయిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోవడానికి మన ప్రకాష్ సినిమా థియేటర్ కి వెళ్ళాడు. 2 గంటలకి సినిమా అయిపోద్ది, అంతకు మునిపోయి నువ్వు అక్కడికి వెళ్ళు. నేనైతే వద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ అందరూ తీసుకుందాం. కావాలంటే నీ ఫ్యామిలీ కూడా తీసుకుంటాం, పిల్లల్ని కూడా తీసుకుందాం. మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ తీసుకుంటే బుక్ చేస్తారు షో కూర్చొని చూస్తే వెళ్ళాలంటే వెళ్ళిపోయింది. రేపు కూడా మళ్ళీ ఇంకోసారి పిల్లలు కూడా చూస్తే రేపు కూడా ఇదే టైంకి వద్దామా, వేరే టైంకి వద్దామా? ఏం చేస్తున్నారు? వదలండి బామ్మా, ఏం చేస్తున్నారు? టెన్నికలు పట్టుకున్నా నన్ను, వదలండి బామ్మా. ఏం చేస్తున్నారు సినిమా థియేటర్లో? వదిలిపెట్టేది లేదు అమ్మా, ఒక విషయం చెప్తాను విను. ఈ రోజు వీడికి నువ్వు సపోర్ట్ చేసావో అంతే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు మంచి జరుగుతుంటే నేను అడ్డొస్తానా? చెప్పు సార్. ఎనగేట్ నుంచి ఇద్దరు అమ్మాయిలు పారిపోవటం ఇతను చూశాడంట, జరగండి. ఇద్దరు తప్పకరా. కళ్ళు కనబడలేదా? కారుకి అడ్డంగా వచ్చి ఇద్దరు కారు కింద పడి చద్దాం అనుకుంటున్నారా? మీరు చివరికి నా కళ్ళ ముందుకే వచ్చారా? బండి ఎక్కండి, అందరూ మీకోసం వెతుకుతున్నారు, రండి ఎక్కండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఊటీ. ఏ ఊటీ పేకడీ ఎందుకు వెళ్తున్నారు? కాశ్మీర్, లండన్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అన్ని వెళ్తారు కానీ బండి ఎక్కండి, రండి రండి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో నాకు తెలుసు. రండి రండి. చాలా థ్యాంక్స్ సార్. రికార్డ్స్లో వీళ్ళను పట్టుకున్నట్టు నా పేరే రాయాలి. ఈ విషయంలో మీరు తప్పుగా అనుకోరు అనుకుంటాను.
నాకు ప్రమోషన్ వస్తుందనే ఉద్దేశంతోనే. నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. ఏదైనా సరే ఈ పేషెంట్ గర్ల్స్ ఇద్దరు ఇష్టం లేరని చెప్పడం మీరు. బాస్ గారు త్వరగా దిగు. ఏం సార్ ఇదంతా? రండి, వీళ్ళిద్దరిని నేనే పట్టుకున్నాను చూడండి. ఏదైనా ప్రమోషన్ వస్తే కలవడం మాత్రం మర్చిపోకండి.